ఆశించుల్ని ఇంతలోనే మరచావా రామచంద్ర? పేరు పేరున ఇంతమందిని అభినందించావి. నిన్నే నమ్ముకున్నవాడు, నిరంతరం నిన్నే సేవించుకుంటున్నవాడు, రామాయణ రత్నహారాన పొదికి పూస వంటి నీ నమ్మిన బంటు హనుమనే విస్మరించావు కదయ్యా. నారద మహర్షి, హనుమ నాకు ఆశిష్టుడు కాడు, ఆత్మీయ. నా బహిప్రాణం హనుమను అభినందించడం ఆత్మస్థుతి అవుతుంది. హనుమ స్వామి, శ్రీరామ కార్యమే స్వకార్యమని భావించిన ఆత్మబాంధం నిన్నేమని అభినందించగలను నాయన? ఆనాడు జానకి వియోగముతో అల్లకల్లోలమైన నా అంతరంగము, ఆమె కుశల వార్తను తెలిపి అమృతమును చిలికించిన ఆపద్బాంధం, నా అనుజుడు రణరంగమున మూర్చిందినవే, సంజీవిని తెచ్చి సౌమిత్రికి నాకు ఊపిరి పోసిన ప్రాణబాంధవుడు హనుమ, నీవు లేక ఈ శ్రీరాముడే లేడు కదా. ప్రభు, మన ఉభయుల ఆత్మీయత శిఖరంగా హనుమకు ఈ రత్నహారం బహూకరించ మనసైనది. అవసరం ఇది హనుమ. తల్లి, సీతామాత అంతటి వాత్సల్యంతో ఇచ్చిన కానుకనే కించపరుస్తున్నావా? నారాయణ నారాయణ. కాదు మహర్షి, ఈ రత్నాలలో నా రాముడు ఉన్నాడేమోనని అన్వేషిస్తున్నాను. మహర్షి, ఏమిటి పరిహాసం? కంటి ఎదుట ఉన్న శ్రీరాముని కాంతలేక ప్రాణంలోను రత్నాల్లోను వెతుకుతున్నావా? ఇది స్వామి ధిక్కారం. జాంబవంత, హనుమ స్వామి భక్తిని కించపరచు. ఆ రత్నహారంలో రాముడు లేడంటున్నావే, నీవు ధరించిన హారంలో ఉన్నాడా? హారంలోనే కాదు అంగదా, నా హృదయం తరంలో నిరంతరం స్వామి కోటి సూర్యప్రభాభా సమాన మహోజ్వల తేజవరాశి అయి కొలువు తీర్చి ఉంటాడు. హనుమ, నీ ఒక్కడి గుండెలో కట్టివేసి ఉంచటానికి శ్రీరాముడు అంతటి సులభుడా? ఆయన భక్త సులభుడు, సందేహమైతే చూడండి.